ఇలా పేరెంట్స్ కు కానీ విజ్ఞప్తి చేయడము ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాము. హెల్మెట్ కేసులు కొన్ని వేల నెంబర్ హెల్మెట్ కేసెస్ బుక్ చేస్తున్నాము. అలాగే డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళందరికీ కూడా ఇంప్రిజన్మెంట్ కారాగార శిక్ష పడేటట్టు చూస్తున్నాము. ఇవన్నీ చేస్తున్నాము. సో ఇక్కడ మీ వరకు వచ్చేసరికి మీరు ఎవరు అంటే అంతా కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఆటో డ్రైవర్లు. సో మొట్టమొదట టూ వీలర్స్ ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటే దాని తర్వాత ప్రమాదాలు జరిగేటువంటివి లారీలు. సో రెండవ స్థానంలో లారీలు ఉన్నాయి. ఆటోలు మూడవ స్థానంలో ఉన్నాయి. ఆటోలు కూడా మూడవ స్థానంలో ఎందుకున్నాయి అంటే మీకు చాలా మంది గుర్తుండే ఉంటుంది, గత 4-5 నెలల కిందట దిగ్భ్రాంతి కలిగించేటువంటి పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగాయి. ఒకటి సామర్లకోట దగ్గర అర్ధరాత్రి 1 గంటకు ఆటో ప్రమాదంలో 8 మంది చచ్చిపోయారు స్పాట్లో. అంతకు ముందు నెలలో కర్నూలులో ఓర్వంగల దగ్గర మధ్య ఉదయము 3:30 ప్రమాదం జరిగింది, అందులో 6 మంది చచ్చిపోయారు. ఇలాగా ఆటోలు ఈ ఎక్కువ మంది మరణాలకు కారణం అవడానికి కారణం ఏంటంటే పరిమితికి మించి ప్రయాణికులను తీసుకుని వెళ్ళటం. నేను ఇప్పుడు కేవలం ఆటోలకు సంబంధించిన విషయాలు చెప్తాను ఇంకా, ఎందుకంటే ప్రమాదాలకు జరిగేటువంటి స్థానము మరణించే వాళ్ళ సంఖ్యకు సంబంధించింది. ఆటోలు ఎక్కువ జరుగుతున్నాయి.